కదా విచిత్రంగా మాట్లాడతారు ఆ మాట్లాడడానికి ఇంత తెలివన్న ఉండాలి బుర్రన్న ఉండాలనికి అరే నేను చూడండి ఏముందిరా నాయన నేను మనము రాజకీయంగా మీరు ఏదైనా అవతలని విమర్శించేటప్పుడు కొంత మెటీరియల్ ఉండాలి దగ్గర మసాలా ఉండాలి మెటీరియల్ ఉండాలి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి పబ్లిక్ ఉపయోగపడేది ఉండాలి బలహీనమైన రాజకీయాలు జగ్గారెడ్డి ఎప్పుడూ చేయడు నేను ఒకటే చెప్పినా ఆ రోజే చెప్పినా నేను ఓడిపోయినా తెల్లారే రెండో రోజులుగా చెప్పినా మీడియాలో చెప్పినా నేను అది చెప్పినో లేదో ఓడిపో గెలిచి ఉంటే ఆ ఒక్క రోజు సంతోషపడుతుంటే ఓడిపోయిన రోజు హ్యాపీగానే ఉన్నానని చెప్పిన నేను నాకు పెద్దగా అది పెద్ద అదేం కాదు అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు అదే నాకు ఇంపార్టెంట్ అదే నాకు ఇంపార్టెంట్ నేను ఏమంటానంటే ఆ బీజపోళ్ళు గాని ఇంకేవడన్నా మా చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేసేసేయండి పిల్లలు పిల్లల తీరే ఉండండి నువ్వు అన్నోని పేరు చెప్పలేవు నాకు అంది ఆడు అన్నోని ఎవడు ఆయన ఎవరు ప్రభాకాశ్వరుడు పక్క గుండోనికే తెలియదు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు పనికి మళ్ళీ స్టేట్మెంట్లు అరే నీ అమ్మ ఏం రాజకీయాలు చేస్తారా భయ మీరు కాబట్టి మాట్లాడే ముందు మనం కొంత కొంత పబ్లిక్ కనెక్ట్ నమ్మాలి ప్రజలు నమ్మాలి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నాకు ఎంపీ సీట్ కావాలంటే నేను డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పరా నేను ఇప్పుడు ఇన్ఛార్జ్కి చెప్తా ప్రెసిడెంట్కి చెప్తా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బడ్డీకి చెప్తా లేదా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు కేసీ గోమనప్పారు చెప్తా నాకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్తా కదా గీతేలు కూడా లేదా బీజేపీ వాళ్ళకు నాది సెకండ్ సెకండ్ మూడు ఎట్లుంటుందో తెలియదు రాజు అది నేను ఇప్పుడు ఏం నాకేం ప్రోటోకాల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కదా ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిందే కదా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు ప్రజల పరిపాలన ప్రభుత్వ పరిపాలన గురించి చాలా స్పష్టంగా ఇస్తున్నా కదా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆల్ ఇంగ్లీష్ అన్నిట్లో రోజు ఐటమ్స్ వస్తుంది కదా జగ్గారెడ్డికి ఏం ప్రోటోకాల్ ఉందని ఇంత పెద్ద మీడియా కవరేజ్ వస్తుంది ప్రజల్లో ఉన్నాడు జగ్గారెడ్డి ఒక బ్రాండు నేను ఫోటోకాల్ బ్రాండ్ అని కాదు జగ్గారెడ్డి అంత కష్టపడ్డా ఆ బ్రాండ్ తెచ్చుకున్నా జగ్గారెడ్డి పబ్లిక్ లీడర్ అదే నా బ్రాండు